हेलो अंडी वेलकम टू दि मास्टर्स एजुकेशन यूट्यूब चैनल नेनु मी सत्य ई वीडियोलो मनम वच्चेसी ओक लेटेस्ट अपडेट गुरिंचि मात्लाडुकुंदाम अदेंटंटे यूजीसी नेट अंटे एंटी दानि वल्ल बेनिफिट्स एंटी अंटे एवरु रायाली अंड प्रेजेंट वच्चिन नोटिफिकेशन अप्लाई चेसुकोवडानिकि लास्ट डेट एंटी अनेदि तेलुसुकुंदाम सो दीनिकि संबंधिंचिन इन्फर्मेशन अयिते नेनु ऑलरेडी इच्चानु सो मनकि प्रेजेंट अयिते ई ओक्क रोजु मात्रमे अवकाशं उंदि यूजीसी नेट अप्लाई चेसुकोवडानिकि ई ओक्क रोजु अंटे सो मार्चि 3 2021 रोजु मात्रमे अवेलेबल उंदि सो दानिकि संबंधिंचिन पूर्ति इन्फर्मेशन अयिते तेलुसुकुंदाम सो प्रेजेंट वच्चेसि नेशनल एलिजिबिलिटी टेस्ट अनेदि निर्वहिंचडानिकि ఒక సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది అది వచ్చేసి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అని ఎన్టీఏ అనే వాళ్ళు కండక్ట్ చేశారు గతంలో దీన్ని వచ్చేసి యూజీసీ నెట్ కండక్ట్ చేసేవారు సో మనకు ప్రజెంట్ వచ్చిన నోటిఫికేషన్ అయితే డిసెంబర్కి 2020కి సంబంధించిన నోటిఫికేషన్ అక్కడ కరోనా కారణంగా కండక్ట్ చేయలేదు సో ప్రజెంట్ దాన్ని కండక్ట్ చేయడం జరుగుతుంది అండ్ అదేవిధంగా దీనికి సంబంధించిన ఎగ్జామ్ డేట్స్ అనేది ఇవ్వడం జరిగింది సో మేలో ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేస్తామంటున్నారు మే 2న స్టార్ట్ అయ్యి 17 తేదీల వరకు వరుసగా అనేది ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది అండ్ ఈ ఎగ్జామ్ వచ్చేసి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఉంటుంది సో దీంట్లో వచ్చేసి పేపర్ 1 పేపర్ 2 ఉంటాయి పేపర్ 1 వచ్చేసి జనరల్ స్టడీస్ అండ్ అదేవిధంగా టీచింగ్ యాప్టిట్యూడ్కి సంబంధించిన క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది అండ్ పేపర్ 2 వచ్చేసేమో మీ సబ్జెక్ట్ రిలేటెడ్ అంటే మీరు ఎంకామ్ చేసినట్లయితే కామర్స్ రిలేటెడ్ క్వశ్చన్స్ అండ్ పీజీ మొత్తం అండ్ దాంతోపాటు డిగ్రీలో ఉన్న సిలబస్ అడుగుతారు సో దాంతోపాటు మీరు ఎకనామిక్స్ చేసినట్టయితే ఎకనామిక్స్ రిలేటెడ్ అండ్ తెలుగు సబ్జెక్ట్ అయితే తెలుగు రిలేటెడ్ క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది సో నెక్స్ట్ వన్ ఏంటంటే ఫీ గురించి వచ్చినట్లయితే సో దరఖాస్తు ఫీ అనేది ఎంత ఉందంటే జనరల్ అభ్యర్థులకు వచ్చేసి 1000 రూపీస్ ఉంది అండ్ ఈడబ్ల్యూ ఓబీసీ వాళ్ళకి వచ్చేసి 500 ఉంది ఎస్సీ ఎస్టీలకు వచ్చేసి 250 రూపీస్ ఉంది సో దరఖాస్తు ఎప్పటిలోపు చేసుకోవడానికి అవకాశం ఉంది అంటే సో దరఖాస్తు వచ్చేసి ఈరోజు అంటే మార్చి 3 రాత్రి 11:50 వరకు పే చేసుకోవచ్చు అదేవిధంగా మనకి ఎడిట్ ఆప్షన్ డేట్స్ కూడా ఇచ్చారు సో ఏమైనా మిస్టేక్ చేసినట్లయితే అప్లికేషన్లో సో అది వచ్చేసి 5 నుంచి 9 వరకు అంటే మార్చి 5వ తారీఖు నుంచి 9వ తారీఖు వరకు తప్పులను సవరించుకోవచ్చు అండ్ అదేవిధంగా అడ్మిట్ కార్డులు ఎప్పుడు విడుదల చేస్తారనే ఇన్ఫర్మేషన్ అయితే మనకి ఇంకా ఇవ్వలేదు ఎగ్జామ్ డేట్స్ని బట్టి అంటే ఎగ్జామ్ డేట్స్ని బట్టి ఒక 10 డేస్ బిఫోర్ అనేది అడ్మిట్ కార్డ్స్ హాల్ టికెట్స్ రిలీజ్ చేయడం జరుగుతుంది నెక్స్ట్ విద్యార్హతలు చూసినట్లయితే దీంట్లో వచ్చేసి పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు అండ్ పర్సెంటేజ్ విషయంకి వస్తే ఏంటంటే మినిమం పర్సెంటేజ్ వచ్చేసి రిజర్వేషన్ క్యాండిడేట్స్కి అయితే వచ్చేసి 50% అండ్ జనరల్ క్యాటగిరీస్ అయితేనేమో 55% అనేది యూజీసీ నెట్ అప్లై చేసుకోవడానికి లేదా ఎన్టీఏ నెట్ అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ అదేవిధంగా ఇంకా అదర్ ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే సో యూజీసీ నెట్ వచ్చేసి ప్రతి సంవత్సరం 2 సార్లు కండక్ట్ చేయడం జరుగుతుంది యూజీసీ నెట్ అనేది సో ఒకటి వచ్చేసి జూన్ సెషన్ అంటారు సెకండ్ వన్ వచ్చేసి డిసెంబర్ సెషన్ అంటారు సో ఇలా 2 సెషన్లో ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది సో గత సంవత్సరం మనకు 2020 జూన్లో రిలీజ్ అయిన నోటిఫికేషన్ని ఎగ్జామ్ వచ్చేసి కరోనా కారణంగా డిసెంబర్లో కండక్ట్ చేయడం జరిగింది సో డిసెంబర్కి సంబంధించిన నోటిఫికేషన్ అనేది ఇప్పుడు రిలీజ్ చేయడం జరిగింది సో దానికి సంబంధించిన అప్డేట్ ఇది అదేవిధంగా మనకు ఈ ఇయర్లో రావాల్సిన జూన్ నోటిఫికేషన్ కూడా వస్తుంది దానికోసం వెయిట్ చేయండి సో నెక్స్ట్ ఏంటంటే యూజీసీ క్వాలిఫై అంటే దేనికోసం అప్లై చేసుకుంటారు ముఖ్యంగా అంటే సో యూజీసీ నెట్ లేదా ఎన్టీఏ నెట్ అయితే అప్లై ఎందుకు చేస్తారంటే వచ్చేసి అసిస్టెంట్ లెక్చరర్షిప్ లేదా జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ కోసం అనేది అప్లై చేసుకోవడం జరుగుతుంది సో దీంట్లో క్వాలిఫై అయిన వారికి అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఉద్యోగం పొందవచ్చు లేదా రీసెర్చ్ చేసుకోవచ్చు అంటే పిహెచ్డీ ఎంపీ ఆ వైపు కూడా వెళ్ళిపోవచ్చు సో అసిస్టెంట్ ప్రొఫెసర్లా చేసినట్లయితే డైరెక్ట్ శాలరీ వచ్చేస్తుంది మీరు గవర్నమెంట్ కాలేజీలలో చెప్పుకోవచ్చు లేదా యూనివర్సిటీలలో కూడా చెప్పుకోవచ్చు అండ్ అదేవిధంగా జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ అర్హత పొందితే అంటే క్వాలిఫై అయితే సో దీంట్లో వచ్చేసి ఎంపీ పిహెచ్డీ చేసేందుకు అర్హత ఉంటుంది సో ఎంపీ పిహెచ్డీ చేస్తున్న సమయంలో మీకు 2 ఏళ్ల వ్యవధిలో మీకు నెలకు 25,000 రూపీస్ అనేది ఫెలోషిప్ వస్తుంది సో మనం దాన్ని స్కాలర్షిప్ లాగా అనుకోవచ్చు మీరు రీసెర్చ్ కోసం ఏమౌంట్ యూజ్ అవుతుంది ఖర్చులను భరించుకోవడం కోసం అండ్ అదేవిధంగా మీరు పరిశోధనలు అంటే మీరు చేసిన రీసెర్చ్ కనుక సంతృప్తికరంగా ఉంటే మీకు సీనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ లభిస్తుంది అది మరో 3 ఏళ్ల పాటు లభిస్తుంది నెలకు 25,000 సో ఈ విధంగా మీకు మొత్తానికి 5 సంవత్సరాలకు గాను 25,000 అనేది లభిస్తుంది సో పిహెచ్డీ లేదా పిహెచ్డీ అనేది సో 5 సంవత్సరాల వ్యవధిలో పూర్తి చేయవలసిన కోర్సు సో దానికంటే ముందు చేసుకోవచ్చు లేదా మినిమం 5 ఇయర్స్లో కంప్లీట్ చేసుకోవాలి సో యూజీసీ నెట్ అనేది క్వాలిఫై అయిన వారికి ప్రైవేట్ కాలేజీలలో కూడా కోచింగ్ ఫీల్డ్లో ముఖ్యమైన ఇంపార్టెన్స్ ఇవ్వడం జరుగుతుంది వాళ్ళకి అదేవిధంగా ఎవరైతే యూజీసీ నెట్ క్వాలిఫై అవుతారో వాళ్ళని కోచింగ్ సెంటర్లు కూడా తీసుకోవడం జరుగుతుంది సో క్వాలిఫై అయిన వారు ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ పెట్టుకొని సొంతంగా కోచింగ్ అనేది విద్యార్థులకు ఎలా నెట్ క్వాలిఫై అవ్వాలి అనేది సో ఇది మనకు ముఖ్యంగా యూజీసీ నెట్ క్వాలిఫై కావడం వల్ల బెనిఫిట్స్ అనేది అండ్ దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ కోసం అయితే ఇక్కడ లింక్స్ అవైలబుల్ ఉన్నాయి ugcnet.nta.nic.in అని టైప్ చేసి మీరు సెర్చ్ చేసినట్లయితే మీకు అఫీషియల్ వెబ్సైట్కి వెళ్తుంది లేదా సో www.nta.ac.in వెబ్సైట్లో కూడా తెలుసుకోవచ్చు సో ఇది మన యూజీసీ నెట్ లేదా ఎన్టీఏ నెట్కి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే సో అప్లికేషన్ డేట్ మాత్రం ఈరోజే ఉంది అప్లై చేయాలనుకునే వారు అప్లై చేసుకోండి అండ్ ఆల్ ది బెస్ట్ ఆల్ సో ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే మన వీడియోని లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని డైలీ ఫాలో అవుతూ ఉండండి కుదిరితే మీ మిత్రులకు కూడా షేర్ చేయండి